హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కె తెలుగు టెక్కి ఇవాళ మన వీడియోలో వైఎస్ఆర్ చెయ్యత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే అప్డేట్ అయితే చేశారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ అమౌంట్ వచ్చిన వాళ్ళు ప్రెజెంట్ వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా స్టేటస్ అని ఏ విధంగా చెక్ చేసుకోవాలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చోట్ల చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా దొద్దుతున్నాం ఒకవేళ డౌట్స్ ఉంటే ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వకున్నట్లయితే కాల్ మీఫర్ యాప్లోకి వెళ్ళి ఎమర్కే తెలుగు టెక్ అని సెట్ చేసి కాల్ కానీ చేసినట్లయితే రెస్పాండ్ అవటం జరుగుతుంది లేదా ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్ అయితే షేర్ చేయడం తప్పకుండా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో వెళ్ళినట్లయితే కొత్తగా ఈ సంవత్సరం ఫార్టీ ఫైవ్ నుండి ఎవరైతే ఓఎస్ఆర్ చేతికి అలాంటి వారు సంబంధ సచివాలయం కాంటాక్ట్ అయినట్లయితే ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ కానీ లేదా డబ్ల్యూఈ డిపిఎస్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎన్బిఎం పోర్షన్లో ఆప్షన్ అనేది అప్డేట్ అయితే చేయటం జరిగింది వీళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఆన్లైన్లో కొత్తగా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై అయితే చేస్తారు దీనికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్ అదేవిధంగా మీకు సంబంధించిన రైస్ కార్డు అదేవిధంగా క్యాస్టు ఇన్కము అదేవిధంగా మీకు సంబంధించి ఆధార్ కార్డు అప్డేటెడ్ హిస్టరీ అదేవిధంగా ఆధార్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే అయి ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేసానో వైఎస్ఆర్ చేతికి సంబంధించిన అప్లికేషను వీటన్నిటిని వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేస్తారు లేదా సంబంధిత వాలంటీర్ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు అప్లై అయితే చేస్తారు అదే విధంగా లాస్ట్ ఇయర్ ఎవరికైతే ఎలిజిబుల్ ఉండే అమౌంట్ వచ్చాయో ప్రజెంట్ వాళ్ళు ఇయర్ కూడా ఎలిజిబుల్లో ఉన్నారు లేదా స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఆ లింక్ అని క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వెబ్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది ఇక్కడ స్కీమ్ కింద సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ సెలెక్ట్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మొత్తం ఎన్ని అయితే స్కీమ్స్ ఉన్నాయన్నీ మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతాయి వీటిలో మీకు కావాల్సిన స్కీమ్ వచ్చేసి ఏదైతే ఉందో ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకొని స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనకి కాల్సింది వచ్చేసి వైఎస్ఆర్ చేయదు కాబట్టి వైఎస్ఆర్ చేయత మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అయితే ఉంటుంది ఈ ఇయర్ కింద సెలెక్ట్ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మనకి ఇయర్స్ అనే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ ప్రజెంట్ మనకి ట్వంటీ టూ ట్వంటీ త్రీ కాబట్టి ట్వంటీ టూ ట్వంటీ త్రీ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ యూఐడి అయితే ఉంటుంది యూఐడి దగ్గర ఎవరైతే బెనిఫిట్రీ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ బెనిఫిట్రీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక క్యాప్చా అనేది అయితే ఉంటుంది ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో సేమ్ అదే క్యాప్చర్ని కింద ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి గెట్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన డిస్టిక్ మండలం పంచాయతీ సెక్రటరేట్ నేము అదేవిధంగా మీకు సంబంధించిన నేము మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అన్నీ మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతాయి ఇక్కడ మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా మీకు సంబంధించి రీమార్కులు అయితే మెన్షన్ అయితే చేసి ఉంటుంది ఒకవేళ ఎన్నిజిబుల్ కానీ అయినట్లయితే ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ని ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ మీ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఇచ్చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్